హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను ఈరోజు మీకు ఒక ట్రావెల్ బ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను. అదేంటంటే నేను బెంగళూరు టు విజయవాడ వచ్చింది నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను ఈ బ్లాగ్లో 2 డేస్ బ్లాగ్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 5:00 అవుతుంది ఫ్రైడే. మేము 9:00కి మాకు ట్రైన్ ఉంది కేఆర్పురంలో. సో మాకు జర్నీలో తినడానికి అని చెప్పి పులిహోర, చింతపండు పులిహోర చేస్తున్నాను. దానికోసం నేను తాలింపు పెట్టుకున్నాను. ఐ విల్ జస్ట్ షో యూ గైస్. ఫుల్ రెసిపీ అయితే పెట్టడం లేదు ఈ వీడియోలో. ఇక్కడ నేను చింతపండు పులిహోర, సేమియా కేసరి, కొన్ని దానిమ్మకాయ గింజలు నేను ఒలుచుకొని పెట్టుకున్నాను. తర్వాత వీటన్నిటిని నేను బాక్స్లో ప్యాక్ చేసుకోవాలి. టైం వచ్చేసి 4:45 అవుతుంది. మేము 4:47 కల్లా స్టార్ట్ అవ్వాలి ట్రైన్ కోసం. నేను ఇక్కడ ఫుడ్ అదంతా ప్యాక్ చేసేసుకున్నాను. వాటర్ బాటిల్ కూడా పెట్టేసుకున్నాను. మా లగేజ్ ఇదే, 3 లగేజెస్. మేమైతే రెడీ అయిపోయాం, స్టార్ట్ అవుతున్నాము. మా జర్నీ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా మాకు ఇంకా సన్ రైజ్ కూడా రాలేదు. చూసారా వ్యూ ఎంత బాగుందో. తర్వాత ఇక్కడ మేము అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. లాక్ అది వేసానో లేదో చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. ఇక్కడ నేను స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. మేమంతా రెడీ అయిపోయాం, ఫుడ్ అదంతా ప్యాక్ చేసుకున్నాము, స్టార్ట్ అయ్యాము. ఓలా బుక్ చేస్తున్నాము చాలాసేపటి నుంచి, బట్ కానీ అవ్వటం లేదు. ఇంకెంతసేపు పడుతుందో చూడాలి, మీకు కూడా చూపిస్తాను. చాలాసేపు పడుతుంది మాకు ఓలా, మార్నింగ్ కదా, అందుకని ఓలా క్యాబ్ కానీ ఓలా ఆటో కానీ ఏది బుక్ అవ్వలేదు. మాకు ఓలా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 30 మినిట్స్ ట్రై చేసిన తర్వాత మాకు ఓలా దొరికింది. తర్వాత బస్సు ఎక్కేసాము. నేను మీకు వ్యూ కూడా చూపిస్తాను బస్సులో నుంచి. రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్. దగ్గరలో ఉన్నదానికి టిఫిన్ చేయడానికి వచ్చాము. మేము జర్నీ స్టార్ట్ అయ్యి 30 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మార్తాళి ఫ్లైఓవర్ ఏదో ఉంది, దాన్ని దాటేసాము. మాకు ఇంకొక 20 మినిట్స్లో కేఆర్పురం రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. జస్ట్ మీకు వ్యూ అంతా బాగుందని చెప్పించి నేను మీకు చూపిస్తున్నాను. మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. కేఆర్పురం రైల్వే స్టేషన్లో చూసారు ఎంతమంది ఉన్నారో. సంక్రాంతి కదా, అందరూ హాలిడేస్ కాబట్టి అందరూ ఇంటికి వెళ్తున్నారు. ఇంకా ఇది తక్కువ, తర్వాత 30 మినిట్స్ తర్వాత మేము వెళ్ళే ట్రైన్కి ఎంతమంది వచ్చారో, అసలు చాలామంది వచ్చారు. నేను మీకు అక్కడ చూపిస్తున్నాను. మేము ట్రైన్ ఎక్కేసాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చెన్నై కూడా రీచ్ అయిపోయాం. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఇక్కడ చూసారా, అది తోటకూర, పాలకూర, సంథింగ్ ఏదో ఆకుకూర, నాకైతే తెలియదు. జస్ట్ వ్యూ బాగుంది కదా, నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ టైం వచ్చేసి 5 అవుతుంది ఫ్రెండ్స్. సూర్యుడు చూసారా ఎంత బాగా అస్తమిస్తుందో, అందుకనే నేను, నాకు వ్యూ బాగా నచ్చి నేను మీకు షేర్ చేస్తున్నాను. ట్రైన్లో నుంచి అలా వెళ్తుంటే అలా చెట్ల మధ్యలో నుంచి వ్యూ చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా. వ్యూ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అసలు చెట్ల మధ్యలో వాటరు, ఒక నది అనుకుంటా, అది పెన్నా నదియా సంథింగ్ ఏదో ఉంది, నాకు సరిగ్గా తెలియదు. చాలా బాగుంది వ్యూ, అసలు ఎంత బాగుందో. అసలు నేను చూసినప్పుడు చాలా బాగుంది, అందుకనే నేను మీకు ఇలా వీడియో తీసి పెడుతున్నాను, మీరు చూడండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మా అత్తగారి ఇంటికి వచ్చేసాను. ఇక్కడ వ్యూ చూసారు ఎంత బాగుందో. 6:30, 4:47 అవుతుంది టైము. బంతిపూలు ఎంత బాగున్నాయో, అసలు అక్కడ రెండు దూరంగా రెండు బొబ్బాకాయ చెట్లు, పపాయ ప్లాంట్స్ సంథింగ్ ఏదో అంటారు, ఐ డోంట్ నో. చూసారా వ్యూ ఎంత బాగుందో, అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను మీకు మా ఆవులు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మాకు 2 ఆవులు 4 గేదెలు ఉన్నాయి. అంది ఇక్కడ చాలా బాగుంది వ్యూ, అందుకనే చూపిస్తాను మీకు. ఇక్కడ
ఇక్కడ మా సిస్టర్ ఇన్లా పాలు తీస్తున్నారు, చూపిస్తున్నాను జస్ట్ ఒక చిన్న క్లిప్ అలా యాడ్ చేస్తున్నాను. మరీ ఆడ్గా ఉంది అనుకోండి, ఏమనుకోకండి ప్లీజ్. నాకు వీడియో ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ మీ ఊర్లో కూడా ఇలానే ఉంటుందా నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ఈ పాప పేరు ప్రవళిక, ఈ పాప మా బావగారి పాప. ఎంత అల్లరి చేస్తుంది, ఇక్కడ ఏదో సైలెంట్గా ఉంది కానీ దాని అల్లరి ఇంకొకసారి నేను వీడియో తీసి మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అక్కడ పంపు దగ్గర నీళ్ళతో ఆడుతుంది, అందుకని నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్న. ఎలా ఉందో చెప్పండి, నాకు చాలా అల్లరి పిల్ల, మా అల్లరి పిల్లని ఎలా ఉందో చూడండి. ఇంటి దగ్గర ఇక్కడ రెండు బొబ్బాయి చెట్లు, బొబ్బాకాయ చెట్లు కూడా ఉన్నాయి, వాటికి కొన్ని కాయలు కూడా ఉన్నాయి. బాగున్నాయి కదా అని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా, మీకు నచ్చిందా మా ఊరు, మా విలేజ్? చాలా బాగుంది, అసలు సిటీ నుంచి ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది. మా ఇంట్లో ఇక్కడ సంక్రాంతి పండగకి అరిసెలు చేస్తున్నారు, సలిమిడి చేస్తున్నారు, సలిమిడి పాకం తిప్పుతున్నారు. ఎలా తిప్పుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి మా సిస్టర్ ఇండా, సెకండ్ సిస్టర్ ఇండా పట్టుకున్న అమ్మాయి. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మార్సిల్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి చూడండి మీరే. మేము ఇలా ఎండుగడ్డి మీద వేసుకుంటాం, ఎంతమంది అలా పెట్టుకుంటారు నాకు కామెంట్లో చెప్పండి. తర్వాత ఇలా వేస్తే ఏంటంటే త్వరగా ఆరిపోతాయి, ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్చుకుంటాయి, 10 డేస్ వరకు చాలా బాగుంటాయి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.